ప్రభుత్వం లెక్కలు సరిచేసే పని చేస్తోందా? గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వివిధ అంశాలపై విచారణ జరుపుతున్న ప్రభుత్వం శాఖల వారీగా కూటమి పార్టీలకు బాధ్యతలు అప్పగించిందా? మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు ద్వారా టీడీపీ అకౌంట్లో ఓ కేసు క్లోజ్ అయిందా? ఇప్పుడు జనసేన బాధ్యతలు తీసుకున్న బియ్యం అక్రమాలపై నిగ్గు తేల్చుతోందా? కాకినాడ కేంద్రంగా రైస్ మాఫియాను నడిపిన ఓ బిగ్ వికెట్ ని త్వరలో అరెస్టు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరికల్ని ఎలా చూడాలి? మంత్రి హెచ్చరికలతో ఎవరికి మూడింది? గత ప్రభుత్వంలో అక్రమాలను వెలికి తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విజయవాడలో 5 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్ లో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడి అరెస్టు తరువాత సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేసిన హెచ్చరికలు పొలిటికల్ సర్కిల్స్ లో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు ఉంటాయని, బిగ్ వికెట్లను కటకటాల్లో పెడతామని చాలా సూటిగా చెప్పారు నాదెండ్ల. దీంతో ప్రభుత్వం దృష్టిలో ఉన్న ఆ బిగ్ వికెట్లు ఎవరనే చర్చ జరుగుతోంది. జూన్ 12న రాష్ట్ర మంత్రివర్గం కొలువు తీరిన వెంటనే అదే నెల 28-29 తేదీల్లో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు జరుగుతున్నట్లు గుర్తించారు మంత్రి మనోహర్. 2 రోజుల పాటు కాకినాడలో పర్యటించి బియ్యం అక్రమంగా నిల్వ చేసిన గోడౌన్లను సీజ్ చేశారు. పౌర సరఫరాల అధికారులతో విచారణకు ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కాకినాడ కేంద్రంగా కోట్ల రూపాయల విలువైన పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలుతున్నట్లు గుర్తించారు. ఈ నివేదికలో వైసీపీలోని కీలక నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. పౌర సరఫరాల అధికారుల నివేదికతో వైసీపీ నేతల అక్రమ బాగోతం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగాలని భావిస్తోంది. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ టేబుల్పై ఉన్న నివేదిక సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల ప్రకారం యాక్షన్లోకి దిగాలని చూస్తున్నారు మంత్రి మనోహర్. ఇక సిఐడి కేసు నమోదు చేస్తే కాకినాడలోని ముఖ్య నేతల అరెస్టు తప్పదని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం హిట్లిస్ట్లో ఉన్న నేతలు ఎవరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్టు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ప్రస్తుతం జోగి అరెస్టు నుంచి రక్షణ పొందారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కాకినాడలో ఎవరిని అరెస్టు చేస్తారనేదే ఉత్కంఠ రేపుతోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సన్నిహితుల గోడంలనే లక్ష్యంగా చేసుకున్నారనే ప్రచారముంది. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్టింగ్ లో ద్వారంపూడే ప్రధాన సూత్రధారిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా విపక్షంలో ఉండగా పలుమార్లు ద్వారంపూడి బియ్యం మాఫియా నడుపుతున్నట్లు ఆరోపించారు. సీఎం చంద్రబాబు సైతం కాకినాడలో బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టి నిందితులను కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించేవారు. ఇక ద్వారంపూడి సైతం అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ తన తప్పుంటే అరెస్టు చేయొచ్చని సవాల్ చేసేవారు. అప్పట్లో అధికార పక్షంలో ఉండగా ప్రకటనలతో రెచ్చగొట్టిన ద్వారంపూడి వైసీపీ ఓడిన తరువాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు చూస్తుంటే ద్వారంపూడి లక్ష్యంగానే పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో అప్పటి పౌర సరఫరాల మంత్రి కొడాలి నానికేమైనా ప్రమేయం ఉందా అనే దిశగాను దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటున్నారు. దీంతో ద్వారంపూడి కొడాలి నానిని ఉద్దేశించే మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం బిగిస్తున్న ఉచ్చులో ఒక్కొక్కరుగా ఇరుక్కుపోతుండటమే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.